తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 7వ వార్డ్ జనసేన కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్టణ జనసేన నాయకుడు గండి స్వామి సతీమణి గండి దేవిహారిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ద్విముఖ పోటీ ఉన్న ఈ వార్డులో హారికకు అశేష ఆదరణ లభిస్తోంది. ప్రచారంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శెట్టిబతుల రాజాబాబు, రూరల్ జనసేనాని లింగోలు పండు, అదేవిధంగా శ్రీహరితో పాటు వీర మహిళలు కూడా పాల్గొన్నారు. करोना कष्टकाल गंडी स्वामी प्रजलकु चेरुवा एन्नो सेवलु अंदिंचडंतो प्रजलु ब्रह्मरथं पड़ुतुन्नारु. ई नेपथ्यंलो विजयं दिशगा गंडी देवीहारिक प्रचारंलो मुंदुकु दूसुकुपोतुन्नारु. నమస్తే అండి, నా పేరు గండి స్వామి. అమలాపురం మున్సిపాలిటీ 7వ వార్డ్ జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మా మిస్సెస్ గండి దేవిహారిక గారిని నిలబెట్టడం జరిగింది. 7వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. కొన్ని వార్డులో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చెత్త పేరుకుపోవడం కానీ ఇలాంటి చాలా సమస్యలను గతంలో మేము పరిష్కరించడం జరిగింది జనసేన పార్టీ జన సైనికులందరూ కలిసి. అదేవిధంగా ఈ పనులన్నీ చూసి మా మీద విశేష స్పందన కనబరుస్తున్నారు అందరూ. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది మీరు రావద్దండి, మేము ఓట్లేస్తాం కానీ ఓట్లేసి గెలిపించి మీరు చేసిన పనులకి హర్షిస్తున్నాం మేము అని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మార్పు కనబరిచారో అదేవిధంగా అమలాపురం మున్సిపాలిటీలో కూడా జనాలందరూ మార్పు తీసుకు పయనిస్తున్నారు. మేము దీనికి చాలా ఆనందిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు గండి దేవిహారిక. గండి స్వామి గారు అడుగుతుంది. 7వ వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. కరోనా టైంలో మేము చేసిన వాటికి అందరూ స్పందన బాగా ఇస్తున్నారు. ఇలాగే అందరూ మాకు సపోర్టింగ్గా ఉండి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. జై జనసేన. 7వ వార్డులో గండి దేవిహారిక తప్పి మేము ప్రచారం చూస్తున్నామండి. స్పందన చాలా బాగుంది. గతంలో జన సైనికులందరూ కోవిడ్ కరోనా టైంలో అందరికీ కూడా సర్వీస్ చేసి ఉన్నారు. దానివల్ల అందరూ కూడా బాగా స్పందిస్తున్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో 7వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. దానికోసం అందరూ కూడా మీరు రాకండి, మేము ఖచ్చితంగా జనసేనకి చేస్తామని స్పందిస్తున్నారు. దీంట్లో జనసేన తరఫున వైజీ మెజారిటీ విజయంతో దేవిహారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు 7వ వార్డు గండి అమెరికాదేవి గారి ప్రచారానికి మేము వెళ్తే ప్రతి చోట ప్రతి అడ్బోర్డ్స్ ప్రతి జనసైనికుడు మీరు రావట్లేదు, మన జనసేన ముందే గెలుపుందిగా మీరు మేము ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళిన చోట అత్యధికంగా స్పందన ఉంది. అలాగే ప్రతి జనసైనికుడు మన జనసేనకు ఓటేస్తాం అన్నయ్య మన కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవలు అన్యోన్యతంగా మనకి అందించారు. రేపు ఫ్యూచర్ వీళ్ళకి అవసరం లేకపోతే భావతరాలకి వీళ్ళు మంచి సేవ చేస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు అవినీతి రహితంగా ఈ గండి హారికదేవి గారిని నిలబెట్టాలని మనం అనుకున్నాం. అలాగే మన జనసేన నిలబెడితే మన భావతరాలన్నీ బాగుంటాయి. మన జనసేన ఎక్కడి నుంచో మార్పు మొదలవ్వాలి. మన 7వ వార్డు నుంచే మనం అత్యధిక మెజార్టీతో అమలాపురంలో మన జెండా ఎగరేయాలని జన సైకిల్ తరపున నేను జనసేన పవన్ కళ్యాణ్ తరపున అందరినీ కోరుకున్నా. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన దూసుకుపోతోంది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో 12వ వార్డు జనసేన అభ్యర్థిని మొద్దు ప్రసన్న, 13వ వార్డు అభ్యర్థిని మొద్దు సువాత్తమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరికి మద్దతుగా జనసేన నాయకులు టోనీబాబు, షాన్వాజ్, రోసనూరు సోమశేఖర్, మల్లేశ్వరరావు, బీజేపీ నాయకులు రాజేశ్వరి, గీతాంజలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన పరిపాలన చేపట్టనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ధన ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ప్రజాప్రతినిధులుగా పనిచేసేందుకే 100కి 100 పాళ్లు స్వేవభావంతో ముందుకు వచ్చిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గెలుపోటములతో పని లేకుండా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల పట్ల విశ్వాసంతో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన జనసేన అభ్యర్థులే నిజమైన నాయకులుగా గుర్తించే రోజు దగ్గరలోనే ఉందని శ్రీధర్ అన్నారు. అందరికి నమస్కారం. నా పేరు టోనీ బాబు.
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పడినా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో పెనుమార్పు ఈ ఎలక్షన్స్లో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ జిల్లా చూసినా జనసేన పార్టీకి ఓటు వేయాలని యువత మధ్యతర కుటుంబస్తులు అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ. ఏ సమస్య ఉన్నా అక్కడ జనసేన పార్టీ వెళ్ళి ప్రశ్నిస్తుందని అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు ఎలక్షన్స్ పోటీ పోటీగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థులు సామాన్యులకు జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ఛార్జి శ్రీధరన్న ఇవ్వడం అనేది చాలా అభినందనం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్లో గొప్పవాళ్ళు ధనవంతులు పోటీ చేస్తారు, కానీ సామాన్యులు నిలబెట్టిన ఘనత శ్రీధరన్ దక్కుతుంది. ఈరోజు మన 12వ వార్డులో ప్రసన్నమ్మ నిలబడున్నారు. మీ అమూల్యమైన ఓటు ప్రసన్నమ్మకి వేయాలని జనసేన పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 13వ వార్డులో మన స్వార్థమ్మ పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి మార్పుకు నాంది పలకాలి ఆత్మకూరు నియోజకవర్గంలో అని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుతాం, జనసేన పార్టీని గెలిపించుకుంటాం. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీ జనసేన పార్టీ, ప్రజల తరఫున సమస్యల పరిష్కారానికై పోరాడేందుకు పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అదే వరవాళ్ళు ఆత్మకూరు సంబంధించిన అనేక సమస్యల్లో అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేయడం జరిగింది. ఇదే వరవడం మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ సంబంధించి 2 వార్డులకి, అది 12వ వార్డులో మొద్దు ప్రసన్న గారిని, తర్వాత 13వ వార్డులో మొద్దు సువార్తమ్మ గారిని పోటీకి పెట్టడం జరిగింది. ఈ 2 వార్డుల సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిపించాల్సిందిగా ఈ శిరస్సు వంచి ఓటర్ మహాశయులు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. నేటితో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే బుర్రా మధు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఎమ్మెల్యేకు హారతితో స్వాగతం పలికారు. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ అబ్బురపరిచారు. 9వ వార్డులో టీ దుకాణంలో స్వయంగా టీ కాచి తన చేతుల మీదుగా స్థానికులకు అందిస్తూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఆయన. For more updates, please subscribe 99TV Telugu.